अंदर की नमस्कार पद्यमंत्री मा चैनल की स्वागत मन वीडियो शब्दालंकार यमकालंकार चमकालंकार यमकमु यमकालंकार लक्षण चूस अर्थभेद तो पदम व्यवधान तो अटे माटिमाटि की उपयोग आ सदर्भा यमकालंकार अटार మళ్ళొకసారి అర్థభేదంతో ఒకే పదం వివధానంతో అంటే దూర దూరంగానే అర్థం దూర దూరంగా అంటే మాటి మాటికి ఉపయోగించబడితే ఆ సందర్భాన్ని యమకాలంకారము అంటారు ఓకే ఉదాహరణ చూసిన ఉదాహరణ చూద్దాం లేమ ధనుజుల గెలవగలేమ మొదటి ఉదాహరణలో లేమ ధనుజుల గెలవగలేమ लेम अंटे अर्थम इकड़ स्त्री वेम अंटे अर्थम स्त्री धनुजुला गेलवगलेमा धनुजुलु अंटे राक्षसुलु राक्षसुलने गेलवगलेमा गेलवजालमा अनि इंकोक अर्थम वस्तुंदी ईलेमा ईलेमा दूर दूरंगा अर्थभेदंतो ओके पदं दूर दूरंगा व्यवधानंतो प्रयोगिंचबडिंदी కాబట్టి ఈ అలంకారాన్ని యమక అలంకారము అని అంటారు మళ్ళీ సజం లేమ ధనుజుల గెలవగలేమ లేమ అంటే అర్థం స్త్రీ ధనుజుల అంటే ఓ స్త్రీ రాక్షసులను గెలవజాలమా మేము అని అర్థం ఇక్కడ అర్థభేదంతో ఒకే పదం వివధానంతో మాటి మాటికి వచ్చింది కాబట్టి ఈ యొక్క అలంకారాన్ని యమక అలంకారం యమక అలంకారముగా చెప్పవచ్చు దీని యమకము అని కూడా అంటారు ఉదాహరణ చూడండి మనసు భద్రమయ్యే మనసు భద్రకు మనసు భద్రం అంటే మనసు భద్రంగా ఉన్నది ఎవరికంట మనసు భద్రకు రెండు పదాలు దూర దూరంగా వచ్చాయి మనసు భద్ర మనసు భద్ర ఒకే పదం వివధానంతో మాటి మాటికి ప్రయోగించబడింది కాబట్టి దీన్ని యమక అలంకారము అని అంటారు ఉదాహరణ చూడండి పురమునందు నంతిపురమునందు పురము అంటే అర్థం ఏంటిది ఇక్కడ పట్టణము పురము అంటే అర్థం పట్టణము పట్టణం లోపల ఏమున్నట అంతిపురము ఉంటుంది అంతిపురము అంటే అంతఃపురము అంటే రాణులు ఉండేటటువంటి పట్టణం అంటే రాణివాసం గల పట్టణాన్ని అంతఃపురం అని అంటారు పురం లోపల అంతఃపురం ఉంది పురము పురం అనే పదము వివధానంతో మాటి మాటికి ప్రయోగించబడింది కాబట్టి ఈ ఇక్కడ ఉన్న అలంకారము యమక అలంకారము శబ్దాలంకారాల్లో ఒకటైనటువంటి చైకానుప్రాస అలంకారం ఈ చైకానుప్రాస అలంకారం గురించి ఇదివరకటి వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది మళ్ళీ ఒకసారి అలంకారాల్లో భాగంగా చెప్తున్నాను లక్షణం చూసినట్లయితే రెండు హల్లులు వెంట వెంటనే అనేక సార్లు ఆవృత్తి అయినట్లయితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు చేక అంటే జంట అని అర్థం రెండు హల్లులు వెంట వెంటనే అనేక సార్లు ఆవృత్తి అయినట్లయితే మళ్ళీ మళ్ళీ రావడం అని అర్థం దాన్ని చేకానుప్రాస అలంకారం ఒక ఉదాహరణ చూద్దాం కందర్ప దర్పములకు సుందర దరహాస రుచులు మళ్ళొకసారి చూద్దాం కందర్ప దర్పములకు సుందర దరహాస రుచులు పై ఉదాహరణలో దర్ప అన్న పదం రెండు సార్లు వచ్చింది దర అనే పదం కూడా రెండు సార్లు వచ్చింది అంటే వెంట వెంటనే ఆవృతమైంది ఈ కానీ ఈ సందర్భంలో అర్థభేదం మనకు కనబడుతుంది అన్నమాట కంతో కూడిన అంటే కందర్ప అన్న పదంలో మన్మధుడు అనే అర్థం రెండవ దర్ప అన్న పదంలో గర్వం అనే అర్థం ఉంది అట్లే సుందర తో కలిసి దర అనే పదం అందమైన అని అర్థాన్ని ఇస్తే దరహాసము అంటే దరహాసంతో కూడి కాంతులు అనే అర్థాన్ని ఇస్తుంది అంటే అందమైన చిరునవ్వుల కాంతులు అని సుందర దరహాస రుచులు అంటే అందమైనటువంటి చిరునవ్వుల కాంతులు అని అర్థం ఈ ఉదాహరణలో దర్ప దర అనే రెండు పదాలు మళ్ళీ మళ్ళీ పునరుక్తమయ్యాయి అర్థభేదంతో రచనకు మంచి అలంకార ప్రాయమవుతున్నాయి కాబట్టి ఈ యొక్క అలంకారాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటారు దీని గురించి ఇంకో వీడియోలో పూర్తిగా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను గమనించగలరా వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి
మీ మిత్రులందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్